అధిక దిగుబడికి ప్రథమ సోపానం నారును సొంతంగా పెంచుకోవడం లేదా నర్సరీల నుంచి కొనుగోలు చేయడం. నారును బయట నుంచి కొనుగోలు చేసినప్పుడు మోసపోయే అవకాశాలు ఎక్కువ. అలాంటి కొన్ని చేదు అనుభవాలు గతంలో ఖమ్మం జిల్లాలో ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు అభ్యుదయ రైతులు నారును సొంతంగానే పెంచుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కూలీల ఖర్చు, పర్యవేక్షణ ఇబ్బందులేవీ లేకుండా డాబాలపై మిరప నారును పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఖమ్మం జిల్లా లాల్యాతండా గిరిజన రైతులు. ట్రేలలో నారు పెంపకం కొన్నేళ్లుగా రైతన్నలకు సాగు లాభాలను తెచ్చిపెడుతున్నాయి. కేవలం ప్రైవేట్ నర్సరీలకే సాధ్యమయ్యే ఈ క్రతువును ఖమ్మం జిల్లాలోని లాల్యాతండా గిరిజన రైతులు సమర్థంగా నిర్వహిస్తున్నారు. వినూత్నంగా దాబాలపై మిరప నారును పెంచుతూ సగానికి సగం సాగు ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ విధానం వల్ల కూలీల ఖర్చు నుంచి బయటపడ్డ కర్షకులు నిత్యం పొలాలకు వెళ్లే తిప్పల నుంచి తప్పుకున్నారు. ఇంటివద్దే కావడంతో పెంపకానికి తగు పర్యవేక్షణ అందుతోందని సాగుదారులంటున్నారు. మరోవైపు గతంలో పొలంలో ఎకరాకు 20 ప్యాకెట్ల మిరప విత్తనాలు సాగు చేసిన రైతులు ప్రస్తుతం ట్రేలలో 10 ప్యాకెట్లతోనే నాణ్యమైన నారును పెంచుకుంటున్నారు. ఈ విధానం వల్ల తక్కువ ఖర్చుతోనే ఖచ్చితత్వంగా మొలక శాతం వస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇది ట్రయల్ వేయటం వేస్తామండి. గతంలో మడవల మీద వేస్తే ఎకరానికి వచ్చేసి 20 ప్యాకెట్లు పెట్టేది. అందులో సగం ఎత్తులు మొలగపోయేది. తర్వాత నార్మల్లో కలుపు మొక్క కలుపులు వచ్చేది. కూలీలు దొరకక ఇట్లా మాకు ఒకసారి ఇట్లా ట్రయల్ని దీన్ని చూసాము. చూసి మేమే దానికి ప్రయోగం చేశాము. చేస్తే ప్రమాణంగా మాకు మంచి దిగుబడి వచ్చిందండి. కలుపు మొక్క రాకపో దాంట్లో కలుపు బుట్టదు. వెంటనే దాన్ని పిట్టు తీసుకొచ్చి దాన్ని నెట్టు ద్వారా ఇట్లా తయారు చేస్తే ప్రమాణంగా 50 మొక్కలు సాది మేము సొంతంగా 4 ఎకరాల తోట మేము సొంతంగా వేసుకుంటున్నాం. సుమారు 1 ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు. దీనికి మేము ఒక గిరిజన రైతులం. గ్రామంలో లావుడ్యా రామతో మొదలైన ఈ ప్రయత్నం గ్రామంలో చాలా మంది రైతులకు విస్తరించింది. విత్తిన ప్రతి విత్తనం మొలకెత్తడం, బలమైన వేరు వ్యవస్థ వల్ల అధిక దిగుబడులు రావడం ఈ విధానం ప్రత్యేకత. మరోవైపు ట్రేలలో పెంచిన మిరప మొక్కలకు చీడపీడలు సోకటం లేదంటున్న కర్షకులు ఎకరాకు 11,000 ఖర్చుతో బయటపడుతున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీలతో ప్రోత్సహిస్తే దాబాలపై మరింత మంది సాగుకు సిద్ధమని సాగుదారులు స్పష్టం చేస్తున్నారు. 10 సంవత్సరాలుగానుంచి నారమట్టు మీద పోసేవాళ్ళం. అయితే ఎకరానికి వచ్చేసరి 20 ప్యాకెట్లు అయ్యేది. ఆ 20 ప్యాకెట్లు వచ్చేసరి సగం మోల్చేసి సగం పోయి, అయితే సగం మళ్ళీ నర్సరీకి పోయి తీసుకొచ్చి ఎకరానికి వచ్చేసరికి 1 మొక్కకు వచ్చేసరికి ఇది రూపాయి పడుతుంది. ఎకరానికి మొక్కలు పట్టేసరికి 8,000 మొక్క పడుతున్నాయి. ఆ 8,000 పట్టే బదులు అది ఏందో ఆలోచన, ఈ నర్సరీ మొక్కలు అదేందో మనమే ప్రయోగించుదాం, అవే మనమే పెట్టుకొని ఉపయోగించవచ్చు అని అనుకొని పెట్టినామండి. అయితే ఆడ నుంచి డాబా మీద పెట్టుకొని ఈ 10 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నామండి. కలుపు ఉండదు, ఏముండదు. అట్టాగానే వేసిన మొక్క వేసినట్టే మొలుస్తున్నాయి. 1 మొక్కలు కూడా తరుగు రాదు. ఇప్పుడు ఎకరానికి వచ్చేసరి ఇంతకుముందు 10-20 ప్యాకెట్లు పడితే ఇప్పుడు 10 ప్యాకెట్తోనే అయిపోతుంది. అదే 1 ప్యాకెట్తో పెట్టాలంటే ఎకరానికి 5 ప్యాకెట్లు పట్టింది. అదే 2 గింజలు పెట్టాలంటే సొంతం చేసుకుంటున్నాం కానీ 2 గింజలు పెట్టుకుంటే 10 ప్యాకెట్తోనే సరిదిద్దుకుంటున్నాం అండి ఎకరానికి. గత 10 సంవత్సరాల నుంచి ఈ మిరపనారు భూమిలో వేస్తుంటే సరిగా రావట్లేదు. 20 ప్యాకెట్లు వేస్తే ఎకరానికి వస్తుంది, నష్టం వస్తుందనేసి నర్సరీ నుంచి తెచ్చుకొచ్చి పెట్టేది. ఇలాగ అది చూసి ఆ ప్రాసెస్ ఏదో బాగుందనేసి మేమే సొంతంగా పెట్టుకుంటున్నాం. 10 ప్యాకెట్లు అయితే ఎకరానికి వస్తుంది. మాకు ఇదే పద్ధతి బాగుందనిపించింది. రైతులు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మాకు హార్టికల్చర్ నుంచి ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి పైన నెట్టు కానీ ఈ ఇంకా వేరే వేరే కొత్త కొత్త విధానాన్ని మాకు అమలు చేసినట్లయితే మేము ఇంకా రైతుల పరంగా ఇంకా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందని. సొంత ఖర్చులతో అధునాతన పద్ధతిని ఆచరిస్తున్న లాల్యాతండా రైతుల ఆదర్శ సేద్యాన్ని అధికారులు కొనియాడుతున్నారు. ఈ సాగు విధానాన్ని మిగతా రైతులకు పరిచయం చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు ఇంతకుముందు భూమిలోనే నర్సరీ విధానం చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అధునాతన పద్ధతులు చాలా వచ్చినాయి. ట్రే పద్ధతి కూడా వచ్చింది. ఇప్పుడు భూమిలో వేసుకుంటే ఏంటంటే నర్సరీ 30 నుంచి 35 రోజుల తర్వాత నర్సరీ పీకో ఆ మొక్కలన్నీ పీకేయటం వల్ల కొంత వేరు వ్యవస్థ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ట్రేలో పెంచుకోవటం వల్ల ఏంటంటే వేరు వ్యవస్థ ఎక్కువ అభివృద్ధి చెందింది, వేరు వ్యవస్థ 1% కూడా డ్యామేజ్ కాదు. దీనివల్ల ఏమవుతుందంటే వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండటం వల్ల భూమిలో ఉన్న పోషక పదార్థాలను ఎక్కువ తీసుకొని చెట్టు కూడా చాలా వేపుగా పెరిగి
పోషక పదార్థాలను కూడా బాగా తీసుకొని మంచిగా పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లాలియాతండలో కూడా కొంతమంది రైతులు అధునాత పద్ధతిలో ఇంటి మీద డాబా మీద ఈ ట్రేలో నర్సరీ పెంచుకోవటం జరిగింది. పెరటలోను డాబా పైన వేసుకోవటం వల్ల అందుబాటులో నీళ్లు స్ప్రే చేసుకోవటం కానీ, ఎరువులు స్ప్రే చేసుకోవటం కానీ, ఫర్టిలైజర్ అప్లై చేసుకోవటం కానీ, రోజు మానిటరింగ్ చేసుకోవటం కానీ చాలా ఈజీ అవుతుంది. అదే చేలు వేసుకోవటం వల్ల భూమిలో ఉన్న శిలీంధ్రాలు కూడా వేరుకి డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అధునాతన పద్ధతి అయిన ట్రేలో పెంచుకోవటమే మంచి పద్ధతి. నకిలీ నాసిరకం మిరప విత్తనాలతో నష్టపోయిన జిల్లా రైతులు చాలా జాగ్రత్తగా విత్తనాన్ని ఎంపిక చేసుకున్నారు. నర్సరీలను నమ్ముకోకుండా సొంతంగా నారుమళ్లను సిద్ధం చేసుకుని మిరప నాట్లు వేసుకుంటున్నారు.